నమస్తే ఏబిఎన్ క్లినిక్ కి స్వాగతం ఏ వయసు వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించడం ఎలా ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణ చర్యలు ఏంటి వంటి విషయాలు చర్చించడానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నుండి డిఎం సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ యాంకాలజీ మరియు హెమటాలజిస్ట్ డాక్టర్ ఎస్విఎస్ఎస్ ప్రసాద్ గారు వారితో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు నమస్తే డాక్టర్ నమస్కారం రైట్ డాక్టర్ మరి ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ ఫస్ట్గా చెప్పాల్సింది క్యాన్సర్ అంటే భయపడకూడదు అది సరైన సమయంలో మనం చూసుకుని దాన్ని ఐడెంటిఫై చేసి సరైన డాక్టర్ దగ్గరికి సరైన వైద్య సలహాలు తీసుకుంటే క్యాన్సర్ చాలాసార్లు తగ్గడం పూర్తిగా తగ్గిపోవడం కానీ బాగా కంట్రోల్ అవ్వడం కానీ ఎక్కువ కాలం బ్రతకడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఫస్ట్ క్యాన్సర్ అంటే భయం అనేది పోగొట్టుకుని మనం కరెక్ట్గా ట్రీట్మెంట్కి ఆలోచించాలి ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఇవాల్టి టాపిక్ దాంట్లో మగవాళ్ళకి వచ్చే క్యాన్సర్ అది వచ్చే క్యాన్సర్ మొత్తంలో కనుక మనం చూసుకుంటే ముప్పై శాతం టు నలభై శాతం దాకా ప్రాస్టేట్ క్యాన్సర్లు ఉంటాయి అది మూడో కామన్ క్యాన్సర్ అంటారు అంటే ఒకటి రెండు మూడు అలా నెంబర్ వైజ్గా చూసుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ మూడో పొజిషన్లో ఉంటుంది మొత్తం క్యాన్సర్లు అన్నింటిలో కనుక చూసుకుంటే ఏడు శాతం ప్రాస్టేట్ క్యాన్సర్లు ఉంటాయి ఓకే మరి వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ సాధారణంగా ఇది వయస్సుతోటి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది అదే టైంలో మగవాళ్ళకి యూరిన్ మూత్రం పోసుకునేటప్పుడు తొందరగా రాకపోవడం ఒక్కొక్కసారి మంటగా ఉండడం లేకపోతే ఎక్కువ సార్లుగా లేస్తూ ఉండడం రేర్గా అంటే అకేషనల్గా దాంట్లో మూత్రంలో రక్తం కనపడడం ఇవి అంటే మామూలుగా యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అది ఇన్ఫెక్షనా లేకపోతే వయస్సును బట్టి ఇప్పుడు ఇది క్యాన్సర్ కానీ దారి తీస్తుందా అని తెలియాలి అంటే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి సో మనకి ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది వచ్చేసే అవకాశం ఉంది అని ప్రతి మగవాడు ఆలోచించి కరెక్ట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఓకే డాక్టర్ మరి మన భారతదేశంలో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఎంతవరకు సాధారణం ఇప్పుడు మనం ఇంతాక మాట్లాడుకున్నది భారతదేశంలో స్టాటిస్టిక్స్ గురించే అంటే భారతదేశంలో ఎంత కామన్గా ఇది వస్తుంది అంటే వస్తుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము కొంచెం వయసు చిన్నవాళ్ళల్లో కూడా చూస్తున్నాము చెప్పినట్టుగా మొత్తం మగవాళ్ళల్లో ఉండే క్యాన్సర్లలో ఏడు శాతం క్యాన్సర్లు ప్రాస్టేట్ క్యాన్సర్లే ఉంటాయి ఓకే రైట్ ఇంతకు మీరు పురుషుల్లో మనం ఎక్కువగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది పురుషుల్లోనే చూస్తామని అంటున్నారు సో అసలు వృద్ధ పురుషుల్లో అంటే ఓల్డ్ అయిపోయిన వాళ్ళల్లో ఎలా ఎంతవరకు ఇది ప్రభావితం కనిపిస్తుంది అంటారు ప్రభావితం చేస్తుందంటారు ఓకే మనము నిజంగా దీని సైంటిఫిక్ విషయాల్లో కనుక వెళ్తే ఇన్ఫ్యాక్ట్ ప్రతి మగవాడికి కూడా అసలు ఎనభై ఏళ్ళు పైబడిన ప్రతి మగవాళ్ళలోనూ చనిపోయిన తర్వాత కనుక వాళ్ళకి ఆటాప్సీ చేసి చూస్తే ప్రతి ప్రాస్టేట్లోనూ క్యాన్సర్ ఉంటుంది అనేది మేమందరం యాజ్ స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటాం అయితే అంటే అన్ ఈ ఇది వయస్సుతోటి వచ్చేటటువంటి క్యాన్సరు అయితే కొంతమందిలో మాత్రం ఇది బయటపడుతుంది కొంతమందిలో అట్లా అణగారి ఉండి దాని జీవితం మీద ఏ ప్రభావం అది చూపకపోవచ్చు అందువల్ల ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మగవాళ్ళకి స్పెషల్గా వచ్చేటటువంటి ఒక క్యాన్సర్ కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవడం అనేది ముఖ్యం ఇవాళ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే ఓకే సో మరి వృద్ధ రోగుల్లో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ని గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేయవచ్చు అంటారు రైట్ ఈ వృద్ధుల్లో నేను ఇందాక చెప్పినట్టుగా యూరిన్లో అంటే మూత్రం పోసేటప్పుడు ఎక్కువసేపు వాళ్ళు కష్టపడాల్సి రావడం లేదా గోడకి చెయ్యి పెట్టి సపోర్ట్ చేసి యూరిన్ పోసుకోవాల్సి రావడం రాత్రులు ఎక్కువగా వాళ్ళు నిద్ర లేవాల్సి రావడం మొత్తం మీద రోజు మొత్తం మీద ఎక్కువ సార్లు వాళ్ళు యూరిన్కి వెళ్తారు అండ్ ఎప్పుడైనా కానీ యూరిన్లో రక్తం వచ్చినట్టుగా అనిపించవచ్చు సో కనపడ ఎర్రజేర కనపడినా కూడా వాళ్ళు ఈ రక్ ప్రాబ్లమ్స్ తోటి ఓహో ప్రాస్టేట్లో ఏదో జరుగుతుందేమో అనేది ఫస్ట్ పాయింట్ దీంట్లో మళ్ళీ చాలామందికి బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ట్రోఫీ అంటారు సో అది చాలా కామన్ అసలు యాక్చువల్గా వృద్ధుల్లో బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ట్రోఫీ అనేది చాలా కామన్ వీళ్ళలో కొంతమందికి అది ప్రా బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ట్రోఫీ అని ఏదైతే క్యాన్సర్ కానీ జబ్బు ప్రాస్టేట్ పెద్దదయ్యి మూత్రంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నది ఆ ఉన్న ప్రాబ్లంలో కొంతమందిలో ఇది క్యాన్సర్గా మారచ్చు లేదా డైరెక్ట్గా కొంతమందిలో క్యాన్సర్ క్యాన్సర్పడిన బయటపడవచ్చు లక్షణాలు మాత్రము యూరిన్ పోసుకోవడంలో ఇబ్బంది ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం ఎప్పుడైనా యూరిన్ ఎర్రబడడం దీస్ ఆర్ ది మెయిన్ సింటమ్స్ ఓకే సో ఈ లక్షణాలు అన్నీ కనపడగానే వెంటనే వాళ్ళకి ఆ పరీక్షలు చేయడం వెంటనే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోవాలంటారా డాక్టర్ రైట్ ఫస్ట్ ఈ లక్షణాలు ఎప్పుడైతే మూత్రంలో కనపడ్డాయో వీళ్ళు డాక్టర్ గారి దగ్గరికి ప్రాస్టేట్ పెరిగిందా ప్రాస్టేట్లో ఏదన్నా క్యాన్సర్ వచ్చిందా ఈ రెండు అనుమానాలతోటి వీళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఎస్పెషల్లీ యూరాలజిస్ట్ అంటారు యూరాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే రక్తంలో మన మలద్వారంలో ఎగ్జామినే డిజిటల్ ఎగ్జామినేషన్ అంటారు వేలు పెట్టి పరీక్ష చేయడం వల్ల ప్రాస్టేట్ పెద్దదైందా అది గట్టిగా ఉందా క్యాన్సర్ లాగా అనిపిస్తుందా అది చూస్తారు తర్వాత స్కానింగ్ పరీక్షలు అవి చేస్తారు అల్ట్రాసౌండ్ అలాంటివి చేస్తే ప్రాస్టేట్ పెద్దదైందా లేదా తెలుస్తుంది మూడోది ఈ రక్తంలో సీరం పిఎస్ఏ అని ఒక టెస్ట్ ఉంటుంది ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అది క్యాన్సర్ అయితే బాగా పెరుగుతుంది నాలుగు నానోగ్రాములు అంటారు దానికన్నా ఎక్కువగా పెరుగుతుంది మామూలుగా ప్రాస్టేటిక్ ప్రాస్టేటాపిట్రోఫీ ఉన్న వాళ్ళకి అది తక్కువగా ఉంటుంది ఇవి వీటిల్లో ఏ లక్షణాలైనా కానీ టువర్డ్స్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్ గారికి అనిపించినప్పుడు దానికి బయాప్సీ చేస్తారు అది మళ్ళీ మూత్ర ద్వారంగా కానీ క్యాథెటర్ ద్వారంగా కానీ లేకపోతే రక్తంలోంచి నేను ఇందాక చెప్పినట్టుగా వేలు పెట్టాలి అయితే పరీక్ష చేస్తారో అక్కడి నుంచి కానీ బయాప్సీ చేస్తారు ఈ బయాప్సీలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది అని బయటపడిన మరుక్షణం నుంచి ఇంకెక్కడికైనా ఎప్పుడైతే క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత అది పాకిందా ఎంత పెరిగింది అనేవి నెక్స్ట్ క్వశ్చన్లు వస్తాయి సో దానికి తగ్గట్టుగా ప్రాస్టేట్ స్పెసిఫిక్ పెట్ స్కాన్ అని ఇలా టెస్ట్లు అన్నీ ఉంటాయి బోన్ స్కాన్ అని ఈ టెస్టులు చేయడం వల్ల అదేమన్నా విస్తరించిందా పాకిందా అని తెలుస్తుంది దీనిని బట్టి సరైన ట్రీట్మెంట్ డిసైడ్ చేసి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తారు అంటే మనం అనుమానించిన ఒక వారం రోజుల్లో బహుశా ఇవన్నీ జరిగి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది రైట్ డాక్టర్ మరి ఈ క్యాన్సర్లో జన్యు పరీక్ష యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది డాక్టర్ రైట్ ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడినప్పుడు కొంచెం వయస్సు అరవై పైబడిన వాళ్ళకి ఎక్కువగా దీని గురించి ఆలోచించాలి అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం అయితే ఇప్పుడు ఈ జన్యు పరీక్షలు అనేవి ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా మనకి వింటున్నాము చూస్తున్నాము జీనోమ్ అనేది అంటే మనిషి యొక్క జీన్ స్ట్రక్చర్ని డీటెయిల్డ్గా చాలా ఈజీగా స్టడీ చేయడం అనేది ఈ రోజుల్లో బాగా పరిపాటి అయ్యింది ప్రతి చోట ఆ టెస్ట్లు కూడా పెద్ద సిటీస్ అన్ని చోట్ల కూడా అవైలబుల్గా ఉంటున్నాయి నువ్వు ఈ జీనోమ్ టెస్ట్ చేసినప్పుడు మనకి క్యాన్సర్ వచ్చేసే అవకాశం ఉంది అని తెలియవచ్చు అప్పుడు అనుమానం రావచ్చు లేదా మన కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళలో మన అక్కా చెల్లెళ్ళు అమ్మ ఇలాంటి ఇమీడియట్ ఫస్ట్ రిలేటివ్స్ అంటారు వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడం కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏ ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ కానీ తర్వాత ఆడవాళ్ళలో ఒవేరియన్ క్యాన్సర్ కానీ అలాగే ఇంకో మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఈ నాలుగైదు క్యాన్సర్లు కనుక వచ్చినప్పుడు వీళ్ళకి ఈ కుటుంబంలో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దేనివల్ల అంటే వీళ్ళకి హోమలోగస్ రీకాంబినెంట్ జీన్స్ అని ఉంటాయి ఆ జీన్ స్ట్రక్చర్ మ్యూటేషన్ అంటారు జీన్లో స్ట్రక్చర్లో మార్పు వస్తుంది ఈ మార్పు వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి అలాగ కుటుంబంలో ఎవరికైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా ఆ హెచ్ఆర్ఆర్ కానీ బ్రాకా టెస్ట్ అని కానీ ఉంటే ఏమైనా పాజిటివ్ వచ్చినా రాకపోయినా వీళ్ళు కొంచెం చిన్నతనం నలభై ఏళ్ల వయసు అప్పటి నుంచే కూడా అలర్ట్గా ఉండి ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుందా వస్తుందేమో చూసుకుంటూ ఉందాం అన్న పద్ధతిలో వీళ్ళు వ్యవహరించాలి రైట్ డాక్టర్ మరి ఈ క్యాన్సర్కి అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏ విధంగా ఉన్నాయి డాక్టర్ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి మెయిన్గా ఇది హార్మోన్ డ్రివెన్ ఎందుకంటే మగవాళ్ళల్లో వస్తుంది పైగా మగ హార్మోన్స్ మేల్ హార్మోన్స్ తోటి టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్స్ ప్రోత్బలం వల్ల ఇది పెరుగుతుంది కాబట్టి హార్మోన్ ట్రీట్మెంట్ అంటే వీటిని న్యూట్రలైజ్ చేస్తూ ఈ టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్లని న్యూట్రలైజ్ చేస్తూ ఇచ్చే హార్మోనల్ ట్రీట్మెంట్స్ మెయిన్ ట్రీట్మెంటు అది కాక కీమోథెరపీ ట్రీట్మెంటు ఇది కాక ఒక ప్రాస్టేట్లోనే ఉన్నప్పుడు కేవలం మొత్తం ఆపరేషన్తో తీసేస్తా దాన్ని ప్రాస్టేట్ సర్జరీ అంటారు దాంట్లో మళ్ళీ రోబాటిక్ సర్జరీ అని వచ్చింది ఈ మధ్యన రోబాటిక్ సర్జరీలో చాలా అసలు పొద్దున్న ఆపరేషన్ చేస్తే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు అలాంటి లెవెల్లో ఎక్కువ పెద్దగా ఇన్సిషన్ అది ఏమో అక్కర్లేకుండా చేయడం ఇలాంటి ఆధునిక విధానాలు వచ్చాయి సర్జరీలో రేడియేషన్ ఏమో ఆపరేషన్ చేయలేము కానీ కొద్దిగా పెద్దదిగా ఉంది అక్కడ ప్రాస్టేట్ దగ్గరే ఉంది అన్నప్పుడు రేడియేషన్ ఇది కా ఇది కాకుండా ఈ హార్మోనల్ లెవెల్ మ్యా మేనేజ్ చేయాలన్నప్పుడు హార్మోనల్ ట్రీట్మెంట్ కొంచెం విస్తరించింది ఏదన్నా బోన్స్లోకి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అన్న పరిస్థితుల్లో కీమోథెరపీ బాడీ అంతా పనిచేస్తుంది కీమోథెరపీ అంటే ఐవీ ద్వారా మనం మందులు ఇస్తాం కాబట్టి ఇంటర్వీనియస్గా ఇచ్చే మందులతోటి మొత్తం కంట్రోల్ చేయొచ్చు ఇన్ని విధానాలు ఉన్నాయి ఇది స్టేజ్ని బట్టి ఏజ్ని బట్టి పేషెంట్ పరిస్థితిని బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి ఈ ట్రీట్మెంట్లు వాళ్ళకి అప్లై చేస్తాం ఓకే డాక్టర్ యాక్చువల్లీ క్యాన్సర్ అనేది ఓల్డ్ ఏజ్లోనే ఎక్కువగా గుర్తిస్తాం ఓల్డ్ ఏజ్లోనే ఎక్కువగా వస్తుంది అని అని అన్నారు సో మరి ఆ ఏజ్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి హెల్త్ వైజ్గా కానీ వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్లో కానీ ఏదైనా చేంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుందంటారా రైట్ వయస్సు వల్ల అంటే ఇప్పుడు నేను చెప్పిన సర్జరీ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్గా అంతగా ఇబ్బంది ఉండదు వీటిలలో కూడా వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ లైక్ ఒక పెద్ద వయసుతో పాటు ఒక లంగ్ ప్రాబ్లం అని ఒక హార్ట్ డిసీజ్ అని అలాంటివి ఏమన్నా ఉంటే కొద్ది కొద్ది కష్టాలు ఉండొచ్చు దానిని బట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఆ ఆపర్టిక్యులర్ ట్రీట్మెంట్ కాకుండా ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ అంటే ట్యాబ్లెట్స్ అవి ఉంటాయి చాలా సింపుల్ వాళ్ళకి వాటిలతోటి ట్రీట్మెంట్ చేయొచ్చు ఎస్ కీమోథెరపీ అనేది ఇవ్వాల్సి వస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం సహజం అయితే ఇప్పుడున్న ఆధునిక పద్ధతులు అంటే సైడ్ ఎఫెక్ట్స్ని మినిమైజ్ చేసే మందులు గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ని ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత పదిహేను ఇరవై ఏళ్ళ క్రింద ఉన్న పరిస్థితి కాకుండా ఇప్పుడైతే చాలా అలవకగా వీళ్ళకి ట్రీట్మెంట్లు చేయడం అనేది జరుగుతోంది సో వయస్సుతో వచ్చే డిసీజే అలానే వయస్సు పెరిగిందని భయపడక్కర్లేదు మంచి మందులు ఉన్నాయి చాలామంది ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్లు ఐదు నుంచి పది సంవత్సరాల పాటు బ్రతుకుతారు అతి స రహస్యం అసలు రహస్యం సో అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పడిన తర్వాత పది పదిహేను ఏళ్ళు బ్రతుకుతున్నారంటే అంతకన్నా కావాల్సిందే ఉంది రైట్ అండి సో మరి ఆఫ్టర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మెడికేషన్ రోల్ ఎంతవరకు ఉంటుంది మెడికేషన్ తీసుకుంటూనే ఉండాలా లేకపోతే ఆల్మోస్ట్ ట్రీట్మెంట్తోనే వాళ్ళకి ఆ క్యాన్సర్ నుంచి బయటపడినట్టే అనుకోవచ్చు అంటారా రైట్ ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది అంటే ఇప్పుడు సర్జరీ ట్రీట్మెంట్ అంటే ఒకసారి ఆపరేషన్ తర్వాత ఒక వారం పది రోజులు దానికి ట్రీట్మెంటు రేడియేషన్ అనుకోండి ఒక నెల రోజుల పాటు దాని ట్రీట్మెంట్ వాటిని అంతటితో అయినట్టు అలాగే కీమోథెరపీ అంటే ఒక మూడు నుంచి ఆరు నెలల మధ్యలో ఉంటుంది కీమోథెరపీ అంటే నరానికి ఎక్కించే కీమోథెరపీ మందులు మనందరం కామన్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని వినేటటువంటి ట్రీట్మెంట్ గురించి చెప్తున్నాను సో దానికి కోర్సులాగా ఉండి ఆ పీరియడ్ అయిపోయేటప్పటికీ ట్రీట్మెంట్ అయిపోతుంది అయినప్పటికీ ఈ డిసీజ్ని మళ్ళీ రాకుండా కంట్రోల్లో ఉంచి ఎక్కువ రోజులు మనం దాంతో బాధపడకుండా ఉండడానికి ఈ హార్మోనల్ ట్రీట్మెంట్లు కానీ ఇతర ఆధునిక హార్మోన్ ట్రీట్మెంట్స్ అంటారు వాటిల్ని కానీ ఉపయోగిస్తూ సాధారణంగా ఏదో ఒక మందు ఇవ్వాల్సిన పరిస్థితి చాలామందికి ఉంటుంది ఆ మందుల వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాళ్ళ దైనందిక జీవితం బాగా జరుగుతూనే ఉంటుంది తద్వారా వాళ్ళు చాలా కాలం హాయిగానే ఉండే పరిస్థితి ఉంటుంది ఇంటెన్సివ్ ఫేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు మ్యాక్సిమం మూడు నెలలు తప్పితే నాలుగు నెలలు అంతకనే ఉంటుంది అది కనుక దాటి బాగున్నారంటే చాలా కాలం వాళ్ళు బాగుండచ్చు ఓకే డాక్టర్ సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం గమనించుకుంటే కోవిడ్ టైం ఈ టైంలో ఒకవేళ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి ఈ కోవిడ్ అనేది అటాక్ అయితే అది ఇంకా చాలా డేంజరస్ అంటారా డాక్టర్ దానికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉందా మనకి ఇప్పుడు కోవిడ్ అనేది ఎవరికైనా సరే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంది అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండే పరిస్థితి ఎవరికి అది డయాబెటీస్ కావచ్చు హార్ట్ డిసీజ్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు క్యాన్సర్తో ట్రీట్మెంట్ వాళ్ళకి కావచ్చు ఈ నాలుగు ఐదు పరిస్థితుల వల్ల కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంటుంది అందువల్ల ఏంటంటే అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తూ కోవిడ్ని ముందు దూరంగా ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడైతే మనం కోవిడ్ గురించి శ్రద్ధ తీసుకుంటామో మిగతా విషయాలు అన్నీ ఎప్పుడు ఉన్నట్టుగానే కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుని తప్పనిసరిగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళచ్చు ట్రీట్మెంట్లు తీసుకోవచ్చు తీసుకోవచ్చు జాగ్రత్తలు మాత్రం పాటించాలి ఓకే డాక్టర్ సో క్యాన్సర్ అంటే ఇందాక మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు ఇంతకు ముందు కాలంలో క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేకపోవడం అలా లేదు సిచ్యువేషన్ అంత భయపడాల్సిన సిచ్యువేషన్ కూడా లేదు అనేక రకాలైనటువంటి ట్రీట్మెంట్లు వచ్చేసినాయి మెడిసిన్స్ వచ్చేసినాయి ఆల్మోస్ట్ ఎంత ఏజ్డ్ వాళ్ళైనా సరే ఈజీగా బతికిపోవడానికి చాలా మెడికేషన్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ముందుకు వస్తున్నాయి లైక్ పోలం పోల సో మరి ఇప్పుడు దీనికి మనకి మామూలుగా ఉన్న క్యాన్సర్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా బ్రెస్టేట్ క్యాన్సర్ అంటే అంత డేంజరస్ అంటారా లేదు ఏ క్యాన్సర్ అయినా డేంజర్ విషయంలోకి వస్తే అదంటూ దాన్ని మనం చేయి దాటిపోతే ఏదైనా కూడా ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది మనం చేయాల్సిందల్లా ఏంటంటే క్యాన్సర్ ఉంటుందేమో ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం దీన్ని సరిగ్గా డయాగ్నోస్ చేసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుందాం అనే దృక్పథాన్ని కనుక పెట్టుకుంటే చాలా వరకు క్యాన్సర్ని మనం క్యూర్ అయినా చేయొచ్చు కంట్రోల్ అన్నా చేయొచ్చు కాబట్టి క్యాన్సర్ అంటే భయం అనేది ఉండకూడదు ఒకటి రెండోది ఇప్పుడు మనకి హాస్పిటల్లో ఎక్కువయ్యాయి డాక్టర్లు ఎక్కువయ్యారు అలాగే ట్రీట్మెంట్లు అయినాయి అంటే అందుబాటులోకి కూడా వస్తున్నాయి యాక్సెస్ టు కేర్ అనేది మన డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళలో కూడా యాక్సెస్ టు హెల్త్ కేర్ అనేది చాలా ప్రయారిటైజ్డ్గా ప్రతి ఒక గవర్నమెంట్ ఏంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏంటి హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏంటి వాళ్ళంతా చేస్తున్నారు అలాగే మనం చూస్తున్నాం కూడా ఇప్పుడు హాస్పిటల్కి ఎంతోమంది పేషెంట్లు ఇదివరకు కేవలం ఓల్డ్ ఏజ్ వల్ల పోయారు అనేవారు ఇప్పుడు అలాంటిది లేదు ప్రతి వాళ్ళకి కూడా ఒక లేబుల్ ఉంటుంది ఫలానా జబ్బు సో అలాగే క్యాన్సర్ జబ్బు వచ్చినా కూడా వయస్సుతోటే వస్తుంది సాధారణంగా కాబట్టి వయసు అనేది పక్కన పెట్టి క్యాన్సర్ ఎలాంటిది వచ్చింది ఏ క్యాన్సర్ వచ్చింది అని మనం చూసుకుని దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం బ్రతకడానికి కానీ క్యూర్ అయిపోవడానికి కానీ అవకాశం చాలా ఉంది ఒకటి హాస్పిటల్స్లో కూడా ఫెసిలిటీస్ అత్యాధిక ఇప్పుడు ఇండియాలో అలాగే మా అపోలోలో కానీ అమెరికాలో ఏ ట్రీట్మెంట్లు ఉన్నాయి ఇంగ్లాండ్లో ఏ ట్రీట్మెంట్లు ఉన్నాయి అలాంటివన్నీ ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎక్కడా మనం ఇండియా వాళ్ళు తీసుకోలేదు కాబట్టి అవి అవైలబుల్గా ఉన్నాయి రెండోది పేషెంట్కి ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ వాళ్ళకి సహాయం కావాల్సి రావచ్చు అలాంటి సహాయం చేసే ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ చాలా ఉన్నాయి కాబట్టి అందుబాటు వైద్యం అనేది ఎక్కువగా మనకి ఫెసిలిటీ ఇప్పుడు ఉంది దేశంలో కాబట్టి మన పేషెంట్లు దాన్ని గుర్తించి దాన్ని యూజ్ చేసుకుని చక్కగా డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకునే దృక్పథంలో ఉండాలి ఓకే రైట్ అసలు రాకుండా అంటే ముందుగానంటే మీరు ఇందాక కూడా అన్నారు ఒక పాయింట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత చనిపోతే వాళ్ళ బాడీలో ఎటాప్సీ చేస్తే కూడా మనకి వాళ్ళలో ఈ క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చదువుకుంటున్నాయి క్యాన్సర్లు ప్రాస్ట్రేట్ క్యాన్సర్లు ఎస్పెషల్లీ ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కనుక చేసి ఆటోప్సీ చేసి చూస్తే వాళ్ళ ప్రాస్టేట్లో క్యాన్సర్లు ఉన్నాయి అనేది సైన్స్ అయితే మనము ఇది ఇది ఓన్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి ప్రత్యేకం మగవాళ్ళలో మామూలుగా క్యాన్సర్ అనేది అది కూడా వయసుతోటి ఎక్కువగా వస్తుంది కానీ చిన్నతనాల్లో వచ్చే క్యాన్సర్లు ఉన్నాయి చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు ఉన్నాయి మనం చూడవలసింది ఏంటంటే ఏ రకంగా దీన్ని నివారించగలము అని అంటే అసలు మన కల్చరల్ హ్యాబిట్ మన ఇండియాలో ప్రతి ఏ కమ్యూనిటీలో అయినా కానీ వాళ్ళ వాళ్ళ కల్చరల్ హ్యాబిట్లో కనుక వెళ్తే ఆ ఆహార విషయాల్లో కానీ అంటే ఎక్సర్సైజ్ అంటే నడక ఆహారంలో ఒక పర్టిక్యులర్ మెథడ్ పప్పు అని ఒక డై వెజిటబుల్ అని ఒక ఫ్రూట్ అని మనకి అనాదిగా వస్తున్నాయి వాటిల్ని కనుక మనం జాగ్రత్తగా ఫాలో అవడం అంటే ఏంటి వెజిటేరియన్ డైట్ ఎక్కువగా అలాగే ఫ్రూట్స్ తర్వాత దాన్ని టైమ్లీగా తినడము తర్వాత ఎక్సర్సైజ్ పూర్వంలో ఎక్కువ నడిచేవాళ్ళం ఇప్పుడు నడక తగ్గింది సో నడక కూడా దానివల్ల ఒబీసిటీ తగ్గుతుంది దానివల్ల మనకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది సో ఇలాంటివి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు అవి పాటించడం వల్ల మనకి తప్పనిసరిగా చాలా వరకు క్యాన్సర్ని నివారించడానికి వీలవుతుంది ఇక మనం మర్చిపోకూడదు ఏంటంటే స్మోకింగ్ ఆల్కహాల్ స్మోకర్స్ ఆల్కహాల్ వాళ్ళలో మళ్ళీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది అలాగే చాలా క్యాన్సర్లు ఎక్కువగా ఉంటాయి ప్రాస్టేట్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ దమ్ కాబట్టి స్మోకింగ్ ఆల్కహాలు మానేసి మనం మంచి లైఫ్ స్టైల్ కనుక పాటిస్తే ఎక్కువ వెజిటేరియన్ డైట్ డైలీ ఫ్రూట్స్ అవి తీసుకుని చేస్తే చాలా వరకు క్యాన్సర్లను మనం నివారించవచ్చు ఓకే డాక్టర్ సో మరి మన భారతదేశంలో తీసుకుంటే బ్రెస్టెట్ క్యాన్సర్ సంబంధించి ట్రీట్మెంట్ విషయంలో సక్సెస్ రేట్ని ఎంతవరకు చూస్తున్నాను డాక్టర్ ఇది ఇందాక అన్నాను నేను చాలామంది పేషెంట్స్ ఒక డెబ్భై ఎనభై శాతం మంది పేషెంట్స్ కనీసం ఐదు సంవత్సరాలు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చూస్తున్నాం మేము యాక్చువల్గా ఐదు నుంచి పది సంవత్సరాలు వాళ్ళ జీవితం వాళ్ళు మామూలుగా లీడ్ చేస్తూ వాళ్ళు ట్రీట్మెంట్ చిన్న ట్యాబ్లెట్స్ లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ బ్రతుకుతూ బాగున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్స్ మనకు దగ్గర కూడాను యాజ్ గుడ్ యాజ్ ద వెస్ట్ అంటాం వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నట్టు కానీ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ చూస్తూ ఉంటాము మన దగ్గర అరవై సరే సరి కొంత యాభై ఆ ఏజ్లో కూడా మనం యాభై అరవై మధ్యలో కూడా చాలామంది పేషెంట్లను చూస్తున్నాం నిరాశ నిస్పృహ చెందాల్సిన పని లేదు నేను చెప్పినట్టుగా కరెక్ట్ టైంకి ట్రీట్మెంటు చేసుకుంటే చక్కగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు ఓకే డాక్టర్ సో మరి ట్రీట్మెంట్ తర్వాత మెడికేషన్ యాజ్ ఆఫ్ డాక్టర్స్ గైడ్లైన్స్ తీసుకుంటూ ఫాలో అవుతూ ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి డాక్టర్ కావచ్చు లైఫ్ స్టైలు చెప్పాను మనం నార్మల్గా క్యాన్సర్ అంటూ వచ్చిన తర్వాత పాపం పేషెంట్ భయపడతారు ఆ దానికి మన డాక్టర్ గారితో డిస్కస్ చేసి ఏ రకమైన ఫుడ్ సబ్స్టెన్సెస్ తీసుకోవాలి ఎలా చేయాలి ఎక్సర్సైజ్ ఏంటి ఇంకోటెంట్ ఇప్పుడు బోన్స్లోకి స్ప్రెడ్ అయితే ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి ఎందుకంటే అది ఆ బోన్లు విరగొట్టుకోకూడదు సో అలాంటివి కొన్ని సలహాలు తీసుకుని వాళ్ళు కొంత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం సరే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మెయిన్ థింగ్ అది పేషెంట్కి సంబంధించినంత వరకు నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యుల రాకుండా ఎలా చెప్పాలి చిన్నవాళ్ళలో వాళ్ళ తర్వాత జనరేషన్లో రాకుండా ఏం చేయాలంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఈ జీన్ టెస్టింగ్ దానికి హెచ్ఆర్ఆర్ టెస్టింగ్ అని జీన్ టెస్టింగ్ అని ఒక వీళ్ళకి టిష్యూలో ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను చెప్పిన జీనోమ్ టెస్ట్ అనేది మనం బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది అయితే బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో మనకి ఛాన్స్ ఉందా అని కనపడుతుంది అది నిజానికి ఉందా లేదా అని చూడాలంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళ టిష్యూ బయాప్సీ అంటారు ఆ టిష్యూలో నుంచి ఈ జీన్ చేంజెస్ కనపడుతున్నాయా లేదా అది చూసినందువల్ల ఫలానా చేంజ్ ఉంది ఈ బ్రాకా వన్ అని హెచ్ఆర్ బ్రాకా టూ ఎస్పెషల్లీ బీఆర్సీఏ టూ అంటారు అది ఉందా హెచ్ఆర్ఆర్ జీన్ మ్యూటేషన్ ఉందా ఇవన్నీ చూసిన తర్వాత చిన్నవాళ్ళకి కుటుంబంలో ఉన్న వాళ్ళకి మీరు కూడా ఈ రక్త పరీక్ష చేయించుకోండి దీద్వా ఇది కనుక ఉంటే ముందు నుంచి జాగ్రత్త పడచ్చు అని చెప్పడానికి ఛాన్స్ ఉంది మూడవది సమాజం మనకి చూసుకున్నాం మన స్నేహితులు ఉంటారు కుటుంబాలు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ స్ప్రెడ్ చేసి అటు జీనోమ్ టెస్ట్ చేయించుకోమని చెప్పొచ్చు తర్వాత ఈ బ్రాకా వన్ టూ తర్వాత ఈ హెచ్ఆర్ఆర్ టెస్ట్లు అనేవి ఇలా వచ్చాయి ఇప్పుడు మనం చూసుకుంటే ముందుగా చూసుకోవచ్చు జాగ్రత్త పడవచ్చు అని పది మందికి చెప్పే అవకాశం ఉంటుంది సో దిస్ ఈజ్ హౌ ప్రివెన్షన్ మెథడ్స్ క్యాన్ హ్యాపీన్ రైట్ డాక్టర్ మామూలుగానే క్యాన్సర్ అంటే చాలా సంవత్సరాలు పడుతుంది క్యూర్ అవడానికి దట్టు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలి అనేది చూస్తూ వింటూ వచ్చాం సో మరి కమింగ్ టు ప్రాస్టెట్ క్యాన్స్ ఎలా ఉంటుంది దీని ట్రీట్మెంట్ ఎన్ని రోజుల్లో నయం అవుతుంది ఎప్పుడు డాక్టర్స్ దగ్గర హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందా ఇంట్లో కూడా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయా రైట్ కొన్ని పాయింట్స్ మనం కవర్ చేసాం బట్ ఫర్ ది సేక్ ఆఫ్ కంప్లీట్నెస్ మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి మనం ఈ ఈ ట్రీట్మెంట్ మనం చేయించుకున్న తర్వాత స్టేజ్ని బట్టి ఎర్లీ స్టేజ్ వాళ్ళకైతే పూర్తిగా పోతుంది తర్వాత లేటర్ స్టేజెస్ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక మందు వాడుతూ దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన కంట్రోల్లో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది డాక్టర్ సలహా మీదే న్యాచురల్గా జరుగుతుంది అంటే ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి చెకప్కి వెళ్తూ ఉండడం వాళ్ళకి లైఫ్ లాంగ్ మందులు వేసుకోవడం అడ్వాన్స్డ్ స్టేజ్ వాళ్ళకి ఎర్లీ స్టేజ్ వాళ్ళకి తగ్గిపోయినా సరే మాకు క్యాన్సర్లో రూల్ ఏంటంటే ఏ పేషెంట్ని కూడా మేము వద్దు ఇంకా రావక్కర్లేదు అని అనము ఇప్పుడు కూడా అది మూడు నెలలకో ఆరు నెలలకో సంవత్సరానికో ఒకసారి చెకప్ అనేది చేస్తూ ఉంటాం ఇది ఇదివరకు ఇచ్చిన ఈ క్యాన్సర్ మళ్ళీ వస్తుందా ఫర్ ఎనీ రీజన్ ఇప్పుడు ఎంతైనా పర్సెంటేజుల కింద మాట్లాడుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ఏది ఉండదు తొంభై తొమ్మిది శాతం చెప్పచ్చు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది చెప్పచ్చు ఆ వన్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయా అనే ఒక భయం ఉంటుంది కాబట్టి అందరి పేషెంట్స్ని ఫాలోఅప్లోను చెకప్లోను ఉంచుతాం కాబట్టి అందరూ వస్తూ ఉంటారు చెకప్కి బాగున్నాము అండి డాక్టర్ గారు అని వాళ్ళు అనడం కానీ మేము చెకప్లో కూడా మీరు బాగున్నారని చెప్పడం వల్ల వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది సో దీన్ని ఫాలో అప్ అంటారు దాన్ని యాక్చువల్గా ట్రీట్మెంట్ అని కానీ ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినందువల్ల అది ఏదో చెడ్డని కానీ అనుకోకుండా అది మనం ప్రికాషనరీగా ప్రివెంటివ్గా తీసుకునే ఒక స్టెప్ లైక్ మాస్టర్ హెల్త్ చెక్ మామూలుగా ఉన్నవాళ్ళు వెళ్ళి సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెక్ చేయించుకుంటారు దట్ ఈజ్ ఏ ప్రివెంటివ్ స్టెప్ అలాగే క్యాన్సర్ పేషెంట్స్లో కూడా ఉంటుంది కొంతమందిలో కొంచెం ట్రీట్మెంట్ ఏదో ఒకటి చిన్నది ఈ ప్రాస్టేట్ క్యాన్సర్లో ఎస్పెషల్లీ ఈ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అన్నాను న్యూవర్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అన్నాను ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ కొత్తగా ఓలాపరి బి అలాంటి ట్యాబ్లెట్లు కూడా వచ్చే వాళ్ళకి ఇవి కూడా వాడాల్సిన పరిస్థితి ఉంటుంది దానివల్ల ఏంటంటే లైఫ్ని చాలా ప్రొలాంగ్ చేసే అవకాశాలు వచ్చాయి చాలా చాలా బాగా పనిచేసి వాళ్ళని ఎక్కువ కాలం బాగుండేలా చేసే ఉన్నాయి ఇవన్నీ ఇంటి దగ్గర తీసుకునే ట్యాబ్లెట్సే ట్యాబ్లెట్స్ కానీ మందులు కానీ అన్నీ ఇంటి దగ్గర తీసుకునేవే డాక్టర్ గారి దగ్గర పీరియాడికల్గా నెల రెండు నెలలు అనేకన్నా పీరియాడికల్ అది మూడు నెలలు కావచ్చు రెండు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు ఒకసారి రమ్మంటూ ఉంటాం ఒకసారి చెక్ చేస్తూ ఉంటాం ఈ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ ఇలాంటివన్నీ చేసి అన్ని క్యాన్సర్లకి వర్తిస్తుంది ప్రాస్టేట్ క్యాన్సర్కి తప్పనిసరిగా ఈ రోజుల్లో ఉన్న ఆధునిక ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ వల్ల వీళ్ళకి చాలా చాలా లైఫ్ బాగుండే అవకాశం ఉన్నది జరుగుతుంది కూడా ఓకే డాక్టర్ సో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వడానికి చాలా మైన్యూట్ కేసెస్ మనకి కనిపిస్తాయని అంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మనకి ట్రీట్మెంట్ తర్వాత హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అనేటటువంటి భరోసా ఎంతవరకు ఇవ్వగారు చాలా ట్రీట్మెంట్ సరిగా జరిగిన వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఓ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ లైఫ్ ఇంచుమించు నార్మల్గా ఉంటుంది వాళ్ళ వాళ్ళ వృత్తి వ్యాపారం అన్నీ చేసుకుంటూ ఉంటారు మధ్యలో ఒక రోజుని వస్తారు చెకప్కి మందులు రాయించుకొని వెళ్ళిపోతుంటారు సో దే లీడ్ నియర్ నార్మల్ లైఫ్ ఎక్సెప్ట్ అప్పుడు అప్పుడప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనే పరిస్థితి తప్ప సో లీడింగ్ లైఫ్ ఇదివరకు రోజుల్లో లాగా కాకుండా ఏదో వచ్చింది ఇంక అయిపోయింది అనే పరిస్థితే లేదు అసలు చక్కగా మళ్ళీ బాగయ్యి చాలా కాలం బాగుండేలాగా ఉండే పరిస్థితి ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో ఏళ్ల తరబడి వాళ్ళు బాగుంటున్నారు బాగుంటారు కూడా ఓన్లీ మనం చూడాల్సింది ఏంటంటే టైమ్లీగా వెంటనే లక్షణాలు ఏమైనా కనపడగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ అయిన డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ చేయించుకోవడం రైట్ డాక్టర్ బ్రోస్టెట్ క్యాన్సర్లో మాకున్న డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ ఇదండి ఇవాళ ఏపీఎన్ క్లినిక్ స్టేట్ ఇంటూ ఏపీఎన్ ఆంధ్రజ్యోతి